All right, we are cutting across live now to Parade Ground in Hyderabad, where the first Chief Minister of Telangana is speaking and addressing the public at the moment. ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర అత్యంత అభినందనీయం శ్లాఘనీయం ఈ సందర్భంగా వారిని శ్లాఘించకుండా నేను ఉండలేకపోతున్నాను తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఉద్యమ చరిత్రలోనే సకల జనుల సమ్మె సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం అనన్య సామాన్యం అనితర సాధ్యం సమస్త తెలంగాణ సంయుక్తంగా సాగించిన అహింసా మార్గంలో సాగిన తెలంగాణ మహోద్యమం ప్రపంచ ఉద్యమాల చరిత్రకి ఆదర్శంగా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరుల కీర్తి అజరామరంగా నిలిచిపోతుంది కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అభ్యుదయం వైపు పయనిస్తామని అభివృద్ధిని సాధిస్తామని అన్ని రకాలుగా బాగుపడతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా కొనసాగుతుందని నిండు మనసుతో ఈ శుభ సందర్భాన తెలంగాణ సమస్త ప్రజానికానికి నేను నిండు మనసుతో హామీ ఇస్తా ఉన్నాను తెలంగాణ సమాజం అభ్యుదయం అంచులను ముద్దాడాలంటే ప్రభుత్వ పాలన ఉద్యమ పంధాలోనే పారదర్శకంగా కొనసాగాలనే కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను ఆశించిన ప్రగతి సాధించాలంటే రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించవలసిన అవసరం ఉంది రాజకీయ అవినీతిని సమూలంగా అంతమొందించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికానికి నేను హామీ ఇస్తా ఉన్నాను రాజకీయ అవినీతికి పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా కఠినాతి కఠినంగా వ్యవహరించి శిక్షిస్తామని ఈ సందర్భంగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం స్నేహశీల స్వభావం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సంతోషంగా ఉద్యోగ మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అందజేయబడుతుందని సగర్వంగా ఈ శుభ సందర్భాన నేను ప్రకటిస్తా ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు వర్తింపజేస్తామని ఈ సందర్భంగా సగర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను ఉద్యోగులు పనిచేసే కార్యాలయాల్లో అధునాతన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను సర్వీస్ నిబంధనలు ఉద్యోగ సంఘాలతో చర్చించి సరళీకృతం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను మెరుగైనటువంటి వేతన ఒప్పందం పిఆర్సీ అమలును వీలైనంత త్వరగా అమలు చేయబడుతుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను ఉద్యోగ మిత్రులందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేయబడతాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట చేయాలని తలపెట్టింది ప్రజల సంక్షేమం ఖచ్చితంగా జరిగి తీరాలని పారదర్శకంగా జరగాలని అవినీతి రహితంగా జరగాలని టిఆర్ఎస్ ప్రభుత్వం కంకణబద్ధమై ఉందని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అనేక దశాబ్దాలుగా దళితులకు గిరిజనులకు బీసీలకు మైనార్టీలకు జరిగింది చాలా తక్కువ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వృద్ధులు వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ త్వరలోనే అందించడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను వికలాంగులకు నెలకు 1500 రూపాయల చొప్పున పెన్షన్ అందించబడుతుందని ఈ సందర్భంగా నేను సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను బీడీ కార్మికులకు నేను ప్రకటించినటువంటి నెలకు 1000 రూపాయల వృత్తిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా ఈ సంతోష సమయంలో నేను బీడీ కార్మిక సోదరీమణులకు తెలియజేస్తా ఉన్నాను భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భారతదేశం నేర్చుకునే విధంగా భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా బలహీన వర్గాల నిర్మాణం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను ప్రజలు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో నాగరికతతో
సంస్కారవంతంగా జీవించే విధంగా ఖర్చుకు విరవకుండా ఖచ్చితంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక వంటగదితో కనీసం 125 గజాల స్థలంలో ఒక లాట్రిన్ ఒక బాత్రూమ్ కూడా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ప్రజలకు అందించబడుతుందని ఈ రాష్ట్ర అవతరణ శుభ సందర్భాన నేను 50 మంది ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను। టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। ఈ ప్రాధాన్యత ఇస్తామని గతంలో చాలా మాటలు చెప్పారు కానీ తూచా తప్పకుండా దీన్ని అమలు చేసే బాధ్యత వ్యక్తిగతంగా స్వయంగా నేనే తీసుకుంటున్నాని ఈ సందర్భంగా నా కర్తవ్యాన్ని నేను నిర్దేశించుకుంటా ఉన్నాను। రాబోయే 5 సంవత్సరాలలో దళితులు మైనారిటీలు బీసీలు గిరిజనుల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది అవినీతి రహితంగాని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను। ఇందులో దళితుల సంక్షేమం కోసమే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాను। నిప్పుల నిప్పు కణాల లాంటి అధికారులతో అద్భుతమైనటువంటి పారదర్శకతతో ఒక్క రూపాయి కూడా దీంట్లో అవినీతి జరగకుండా పర్యవేక్షించాలనే సదుద్దేశంతోనే ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ శాఖలను నేనే ముఖ్యమంత్రి దగ్గరనే ఉంచుకున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా బలహీన వర్గాల ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పందాలో ప్రజా కమిటీల ఆధ్వర్యంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వానికి మార్గనిర్దేశాన్ని ప్రజా సంఘాల నుంచి కోరుతా ఉన్నది। ప్రభుత్వ పథకాల రూపకల్పనలో అమలు తీర్థనలను సమీక్షించడంలో తెలంగాణలోని పత్రికా సంపాదకులు మేధావులు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారితో తెలంగాణ రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయబడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। రైతులు చిన్నబోయి ఉన్నారు వ్యాపార రంగం కుంటుపడి ఉన్న మాటను మనం గమనిస్తా ఉన్నాం। వ్యాపార యూనివర్సిటీలలో పరిశోధనల స్థాయి పడిపోయినటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం। ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపార రంగానికి అగ్రతాంబూలం ఇస్తా ఉంది పెద్దపీట వేస్తా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। ఎన్నికల ప్రణాళికలో రైతులు తీసుకున్నటువంటి 1 లక్ష రూపాయల లోపు ఉండే 1 లక్ష రూపాయల వరకు ఉండే పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ఆ హామీని తూచా తప్పకుండా త్వరలోనే అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। మీ అందరికీ శుభ సందర్భంలో నేను ఒక శుభవార్త తెలియజేస్తా ఉన్నాను। ఇది నా సొంత పరిజ్ఞానం కాదు వ్యాపార శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉండే వ్యాపార శాస్త్రవేత్తలు మనకు అందిస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచంలో రెండే రెండు ప్రాంతాలు విత్తనాలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయి। అరిజోనా అనే ఒక ప్రాంతం మీద ఉంది దానికంటే కూడా మేలైన పద్ధతిలో తెలంగాణ రాష్ట్రం యావత్తు 10 జిల్లాలు కూడా విత్తనాలు పండించడానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశమని వ్యాపార శాస్త్రజ్ఞులు తెలియజేస్తా ఉన్నారు। అందుకోసం తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఒక విత్తనాలు మాత్రమే పండించేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। వ్యాపార విద్యాలయం కార్యక్రమాన్ని విస్తృతపరిచి అక్కడ పరిశోధనలను అత్యధికంగా ప్రోత్సహిస్తామని మనవి చేస్తా ఉన్నాను। రైతులు అత్యధిక దిగుబడులు సాధించడానికి అధునాతన పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం రైతు లోకానికి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। గ్రీన్ హౌస్ టెక్నాలజీ దేశంలో చాలా చోట్ల ఇస్తున్నా మన దగ్గర మాత్రం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం లేదు। పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఎకరాలలో అన్ని జిల్లాలలో గ్రీన్ హౌస్ కల్టివేషన్ తీసుకొని 75% సబ్సిడీతో రైతులకు గ్రీన్ హౌస్ పథకాన్ని అందించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యాపార రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకు అవసరమైన అన్ని పటిష్టమైన చర్యలను ఖచ్చితంగా చేపడతామని ఈ శుభ సందర్భంలో తెలంగాణ రైతు లోకానికి నేను మనవి చేస్తా ఉన్నాను। మనం కలలు కన్నట్లుగా గోదావరి కృష్ణా జలాలతో తెలంగాణ భూమిని తడిపి మన తెలంగాణ నేల పునీతం కావాలి। టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పథకానికి కట్టుబడి ఉన్నాం. దాని అమలును త్వరలోనే మీరు చూడబోతారని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా రెండు రంగాలలో ఇప్పటికే మనం అద్భుత ప్రగతి సాధించున్నాం. భారతదేశంలో మూడింట ఒక వంతు అంటే 1/3 ఫార్మా ప్రొడక్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. అదే విధంగా 1/3 పోల్ట్రీ ప్రొడక్షన్ కూడా దేశంలో మూడో భాగం పోల్ట్రీ ప్రొడక్షన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ఈ పరిశ్రమలు అద్భుతంగా విస్తరించాయని నేను సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. పౌల్ట్రీ పరిశ్రమ వారితో ఫార్మా పరిశ్రమ వారితో త్వరలోనే చర్చలు జరిపి ఈ రెండు రంగాలు కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున పురోగమించే దిశగా వాళ్ళకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. రియల్ ఎస్టేట్ బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో చాలా పెద్దగా విస్తరించి ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొంచెం అశాస్త్రీయంగా ఉంది, వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. దీంట్లో 15 నుంచి 20 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తూ ఉంది. కాబట్టి ఈ రంగం యొక్క ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది. ఈ రంగాన్ని కూడా సరియైన పద్ధతిలో ముందుకు తీసుకుపోవడానికి మరింత మందికి ఉపాధి సౌకర్యాలు పెంపొందించడానికి పటిష్టమైన చర్యలు రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడి తీసుకోబడతాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా మనం ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. అందువల్ల ఆ పరిశ్రమల స్థాపన జరిగి పటిష్టంగా పరిశ్రమ ఇక్కడ జరగాలంటే అందుకు అవసరమైనటువంటి విద్యుత్ శక్తి కావాలి. విద్యుత్ శక్తిలో తెలంగాణ రాష్ట్రం కొరతను ఎదుర్కొంటా ఉందని నేను కొంచెం బాధాకరమైన ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 3 సంవత్సరాలలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది భారతదేశంలోనే పవర్ సర్ప్లస్ స్టేట్ తెలంగాణ అనే పేరు మంచి పేరును ఖచ్చితంగా తీసుకురావడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయంగా ఉండే పరిశ్రమల పాలసీని, ఇండస్ట్రియల్ పాలసీని త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానంగా ఈ పరిశ్రమల యొక్క సింగిల్ విండో విధానాన్ని అవలంబిస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పారిశ్రామిక విధానం ప్రకటించే సందర్భంలో పారిశ్రామికవేత్తలతోనే మెరుగైన విధాన రూపకల్పన కోసం సలహాలు కూడా స్వీకరించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక గొప్ప పేరున్న నగరం, ప్రపంచంలోనే ఎన్నో పేరు ప్రఖ్యాతులున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని అంతర్జాతీయంగా పేరున్నటువంటి గొప్ప పట్టణం మన చారిత్రక హైదరాబాద్ పట్టణం. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి పేదలకు, మురికివాడలలో ఉన్న పేదలకు, ఇల్లు లేని నిరాశ్రయులకు ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే జంట నగరాలలో మురికివాడలు లేని నగరంగా, స్లమ్లెస్ హైదరాబాద్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఎంత ఖర్చైనా సరే విరవకుండా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాలతో, సకల హంగులతో ప్రపంచమే నివ్వరపడే విధంగా అత్యద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. సామాజిక జీవనంలో శాంతి భద్రతలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. శాంతి భద్రతల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మహిళలపై జరుగుతున్నటువంటి యాసిడ్ దాడులు, అఘాయిత్యాలు సభ్య సమాజాన్ని కలవరపెడుతూ ఉన్నాయి. మహిళలపై జరిగేటువంటి ఇటువంటి అకృత్యాలను, ఇటువంటి దౌర్జన్యాలను, ఇటువంటి ఆగడాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మాత్రం భరించదు అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ నేరస్తులు ఎవరైనా, ఎంతటి వారైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎవరిని ఉపేక్షించమని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని శాంతి భద్రతల పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయి నిఘా వ్యవస్థను రూపొందిస్తాం,
దాదాపు 6 నుంచి 10 సీసీ కెమెరాల నిఘా కెమెరాలతో నగరంలోని ప్రతి అంగుళం 24 గంటలు మానిటర్ చేసే విధానాన్ని కూడా త్వరలోనే ఎస్టాబ్లిష్ చేస్తామని ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. పోలీసు మిత్రులు ప్రజామిత్రులుగా ఉంటేనే ప్రజలు కూడా పోలీసు మిత్రులుగా ఉంటారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించే స్ఫూర్తి కలిగి ఉండాలని ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖను నేను కోరుతూ ఉన్నాను. నేటి తెలంగాణ రాష్ట్ర అవతరణ యొక్క విశిష్టత కలకాలం గుర్తుండిపోయేలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాన్ని ఈ సందర్భంగా ఒక స్పెషల్ మెడల్ ని నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ అని ఏఆర్ పోలీస్ అని సివిల్ పోలీస్ అని రకరకాల పద్ధతుల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది. కానీ ఈ విధానాన్ని రద్దు చేసి త్వరలోనే దీన్ని స్టడీ చేసి ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ మొత్తం ఒకటే గొడుగు కింద ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పోలీసు మిత్రులందరికీ ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. పోలీస్ శాఖలో ఉన్నటువంటి అన్ని రకాల ఖాళీల భర్తీకి సత్వర చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోలీసులంటే యంత్రాలు కాదు, వాళ్ళు కూడా మన సాటి మనుషులే. సామాజిక భద్రతను పరిరక్షించేటువంటి మనలోని మన మనసులే. కాబట్టి పోలీసు ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా వారానికి ఒకరోజు సెలవు ఉండే సదుపాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పిస్తుందని సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. ప్రస్తుతం పోలీస్ శాఖలో వాహన శ్రేణి వాహనాలు ఏదైతే ఉన్నాయో నిన్నే నేను చీఫ్ సెక్రటరీ గారితో కూడా చెప్పాను, అవి సరి అయిన పద్ధతులు లేవు. 3-4 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి కండెమ్ చేయాల్సిన వాహనాలు కూడా సర్వీసులో ఉన్నాయి. పోలీస్ శాఖలో మొబిలిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వాహనాలు పాతబడి ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొత్త వాహనాలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి శాఖకు అందించడం జరుగుతుంది. వీటి సంఖ్యకు అదనంగా అవసరాలున్న మరిన్ని వాహనాలు కొనుగోలు చేసి పోలీస్ శాఖ వారికి త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన అందజేస్తామని. The first Chief Minister of India's 29th state, Telangana, making promises there to the people of the new state, saying there'll be pay parity for Telangana staff, housing for the poor, loan waiver for farmers up to 1 lakh rupees, and welfare measures for widows as well.